మీరు ఇష్టపడే శైలి మరియు ప్రాంతీయ ప్రభావాలను బట్టి ఇంట్లో టమాటో కూర చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి సులభంగా అర్థం చేసుకోగలిగే రుచికరమైన మరియు బహుముఖ టమోటా కూర కోసం ఇక్కడ ఒక సాధారణ వంటకం ఉంది కావలసినవి రెండు టేబుల్ స్పూన్లు వంట నూనె కూరగాయలు కొబ్బరి లేదా పొద్దుతిరుగుడు నూనె ఒకటి బె రెండు టీ స్పూన్ ఆవాలు ఒకటి రెండు టీ స్పూన్ జీలకర్ర గింజలు ఒకటి రెమ్మ కరివేపాకు ఐచ్ఛికం ఒకటి పచ్చి మిరపకాయ తరిగిన ఐచ్ఛికం ఒకటి మీడియం ఉల్లిపాయ చక్కగా కత్తిరించి ఒకటి బె నాలుగు టీ స్పూన్ పసుపు పొడి ఒకటి టీ స్పూన్ ఎర్ర మిరప పొడి మీ మసాలా ప్రాధాన్యతకు సర్దుబాటు చేయండి ఒకటి బె రెండు టీ స్పూన్ కొత్తిమీర పొడి ఒకటి బె నాలుగు టీ స్పూన్ గరం మసాలా ఐచ్ఛికం ఒకటి నాలుగు వందలు గ్రాములు తరిగిన టమాటోలు లేదా మూడు నుంచి నాలుగు వరకు పెద్ద పండిన టమోటాలు తరిగినవి రుచికి ఉప్పు ఒకటి కప్పు నీరు లేదా కూరగాయల రసం తాజా కొత్తిమీర ఆకులు తరిగిన అలంకరించు కోసం విధానం మీడియం వేడిమీద పాన్ లేదా కుండలో నూనె వేడి చేయండి ఆవాలు మరియు జీలకర్ర వేయాలి అవి చల్లడం ప్రారంభించిన తర్వాత కరివేపాకు మరియు పచ్చిమిర్చి ఉపయోగిస్తే జోడించండి సువాసన వచ్చేవరకు కొన్ని పాటు వేయించాలి తరిగిన ఉల్లిపాయను వేసి పారదర్శకంగా మరియు కొద్దిగా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి పసుపు పొడి ఎర్ర మిరప పొడి ధనియాల పొడి మరియు గరం మసాలా ఉపయోగిస్తే జోడించండి కదిలించు మరియు ఒక నిమిషం ఉడికించాలి సుగంధ ద్రవ్యాలు వాటి వాసనను విడుదల చేయడానికి అనుమతిస్తాయి తరిగిన టమోటాలు మరియు ఉప్పు జోడించండి కొద్దిగా వేడిని పెంచండి మరియు టమోటాలు మృదువుగా మరియు వాటి రసాలను విడుదల చేసేవరకు అప్పుడప్పుడు కదిలించు ఇది సుమారు ఐదు నుంచి ఏడు వరకు నిమిషాలు పడుతుంది మందపాటి అనుగుణ్యతను సృష్టించడానికి టమోటాలను చెంచాతో కొద్దిగా మాష్ చేయండి నీరు లేదా కూరగాయల ఉడకబెట్టిన పులుసు వేసి మరిగించాలి ఎక్కువ నీరు జోడించడం ద్వారా లేదా మందమైన సాస్ కోసం ఎక్కువసేపు ఉడకబెట్టడం ద్వారా కూర యొక్క స్థిరత్వాన్ని సర్దుబాటు చేయండి పాన్ను మూతపెట్టి ఐదు నుంచి వరకు నిమిషాలు ఆవేశమును అణిచిపెట్టుకోండి రుచులు కలుస్తాయి మసాలా దినుసులను రుచి మరియు అవసరమైన విధంగా సర్దుబాటు చేయండి తరిగిన తాజా కొత్తిమీర ఆకులతో అలంకరించండి మరియు అన్నం రోటీ లేదా నాన్తో వేడిగా వడ్డించండి చిట్కాలు రిచ్ ఫ్లేవర్ కోసం తరిగిన టమోటాలతో పాటు ఒక టేబుల్ స్పూన్ టొమాటో పేస్ట్ జోడించండి మీరు తరిగిన బంగాళాదుంపలు కాలీఫ్లవర్ లేదా బఠానీలు వంటి ఇతర కూరగాయలను జోడించవచ్చు మీకు తాజా కొత్తిమీర ఆకులు లేకపోతే బదులుగా మీరు చిటికెడు కొత్తిమీర పొడిని ఉపయోగించవచ్చు కొబ్బరి పాలు కూర చేయడానికి నీరు జోడించిన తర్వాత ఒకటి బెరెండు కప్పు కొబ్బరి పాలు వేసి మరికొన్ని నిమిషాలు ఆవేశమును అణిచిపెట్టుకోండి క్రీమియర్ ఆకృతి కోసం మీరు వండిన కూరను వడ్డించే ముందు హ్యాండ్ బ్లెండర్ లేదా ఇమ్మర్షన్ బ్లెండర్తో బ్లెండ్ చేయవచ్చు మీ ఇంట్లో తయారు చేసిన టమాటో కూరను ఆస్వాదించండి